వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి అనిల్ కుమార్ గారు సవాల్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి నామినేషన్ లేసే దానికి అభ్యర్థులే లేరని మీకు గెలుపుపై అంత ధీమా ఉంటే మీరు చేసినటువంటి అభివృద్ధి మీ సేవలు నెల్లూరు ప్రజలు గుర్తిస్తారన్న నమ్మకం మీకు ఉంటే ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అడుగుతున్నాం నామినేషన్ల స్క్రూటనీలో అరాచకం ఈ రోజు అభ్యర్థుల విత్డ్రాయల్స్ లో ఒక అభ్యర్థిని మీద బ్రోతల్ కేసు పెడతామని వాళ్ళకు ఉన్నటువంటి వాహనాల్లో గంజాయి పెట్టి మిమ్మల్ని లోపలేస్తామని స్కూళ్ళు ఉంటే స్కూళ్ళు మూతేస్తామని షాపులు ఉంటే షాపుల మీద దాడులు ఎక్కడెక్కడ వాళ్ళకు ఉన్నటువంటి వనరులన్నీ దెబ్బతీస్తామని అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాలు ఈ దౌర్జన్యాలతోనే మీరు ఓడిపోయినట్టు లెక్క మీకు అంత నమ్మకం ఉంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని ఇంత విచ్చలవిడిగా అధికారుల్ని 3.5 3.75 కూడా తీసుకుపోయి అభ్యర్థుల్ని విత్డ్రాయల్ టైం అయిపోయిందని చెప్పి ప్రచారానికి పంపించిన అభ్యర్థులను కూడా ఎత్తుకొని మీరు విత్డ్రాయల్ చేయించుకున్నారంటే మీ పరిస్థితి ఏంటో మీకు ఈ నెల్లూరు ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకం ఏంటో మీ పార్టీకి నెల్లూరు ప్రజల్లో ఉన్న ఆదరణ ఏంటో అర్థమవుతూ ఉంది ఈ విధమైనటువంటి ఎన్నికలు చేసే బదులు నామినేట్ చేసుకోవడం బాగుండేదేమో అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజే సిగ్గు లేకుండా 3 గంటల తర్వాత అభ్యర్థులకు ఫోన్లు చేసి ఆర్ఓలు ఆర్ఓ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఎన్నికల సిబ్బంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఫోన్లు చేసి రండి మీరు సంతకాలు పెట్టాలని చెప్పి పిలిచేదానికి ఏంది దౌర్జన్యం ఏంది అరాచకం అనేది అధికారులు నిస్సిగ్గుగా అభ్యర్థులకు ఫోన్లు చేసి మీరు వేరే సంతకాలు పెట్టాలి రాండి అని చెప్పి పిలిపించి వైఎస్ఆర్ పార్టీకి అప్పచెప్తున్నారంటే ఇది ఎన్నికలు జరుగుతున్నాయా లేక ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కార్పొరేషన్ కట్టపెట్టడానికి కలెక్టర్ నుంచి కింది స్థాయి దాకా అందరూ ప్రతి